वेलकम बैक टू द चैनल टू वॉक मैं वीडियो ऐक्शन कैमरा हेलमेट के मौंट चाला चूदा मन हेलमेट की ऐक्शन कैमरा मौंटा की कावास क्ली वन मोर् क्ली सो ऐक्सरी मैं ऐसी कैमरा को दाटो वस्तु क्ली सो वन मोर् क्ली अंड रूम स्क्रू अंड स्मा क्ली अंड एम सिल सो ऑब्वियसली हेलमेट मन दर फस्ट मन फिफ्त ए कवर हो दी फस्ट पील करेक्ट सेंटर पॉइंट चूसकोनी दाने स्टिक चेसी जेंटल प्रेस सो दट दी स्टिक सो इन दीन फिक्स मन का इकड़ा चूस्तो इकड़ा साइड मन को गैप एक्चुअली हेलमेट फ्लैट लेने अंड कर्व सो एग्जैक्टली स्टिक अवदु सो इकड़ा चूस्तो गैप्स उदा इक गैप्स सो इपड़े दी मैं एमसील तो कवर चाहिए सो इकड़ा इट वाइपू चूड़ी गैप्स अंड एमसील मन को नार्मल हार्डवेयर षापो एना बिल्डिंग मटेरियल अम्मे षाप एडना सर दूसरी एनआर 50 रूपी सो इन मन के जस्ट ब्लैक कलर अंड हाफ वाइट सो मीकते एंत अवसर अंत जस्ट तीस जस्ट ने जस्ट आफ पीस आफ पीस अंड इंदोलो हाफ पीस रू बट मिक्स सो टिल बिकम इट वन कलर చూసారుగా ఇట్లా మనకు డార్క్ కలర్ లో వచ్చానే సో అప్పుడే ఇది మనం అప్లై చేసినా కూడా దీనికి పవర్ అనేది ఉంటుంది సో దీని కొంచెం ఏమంటారో ఎక్కడైతే గ్యాప్ అనిపిస్తుందో ఆ గ్యాప్ దగ్గర ఏంటంటే బాగా ప్రెస్ చేసి దీన్ని బాగా ఇట్లా ప్రెస్ చేయండి ఇదేంటంటే బాగా గట్టిగా స్టిక్ అవుతుంది మీకు యాక్చువల్లీ ఎంసిల్ ఎందుకు పెడుతున్నాం అంటే ఇఫ్ ఇన్ కేస్ మనం ఇది మౌంట్ చేసిన తర్వాత ఎంసిల్ పెట్టకుండా డైరెక్ట్గా యాక్షన్ కెమెరా దీనికి మౌంట్ చేసి ఇఫ్ ఇన్ కేస్ బైక్ రైడింగ్ చేస్తున్నప్పుడు మధ్యలో పడిపోయే ఛాన్సెస్ ఉంటుంది సో అందుకనే సో ఎక్స్ట్రా సేఫ్టీకి జస్ట్ పెడుతున్నాం దీన్ని మౌంట్ చేస్తాం సే ఇక్కడ కూడా ఇట్లా దీన్ చుట్టూ మొత్తం జస్ట్ ఎంసిల్ మొత్తం బాగా కవర్ చేసేయండి అండ్ ఇది కొంచెం ఆరాలి ఇది ఆరిన తర్వాత ఒక్కసారి యాక్షన్ కెమెరా దీనికి మౌంట్ చేసి యాంగిల్ అవంతా సెట్ చేద్దాం సో చూడండి ప్రాపర్గా ఇట్లా ఎంసిల్ అయితే ఇట్లా ప్రాపర్గా డ్రై అయిపోవాలి మనకు సో డ్రై అయిపోతే ఏంటంటే కంప్లీట్గా ఇది కూడా ఛాన్సే ఉండదు ఇంకా బాగా గట్టిగా ఉంటుంది సో యాక్చువల్లీ నేను కంప్లీట్ వన్ డే పక్కకు పెట్టేసిన ఇది సో ఇట్లా మొత్తం ఆరిపోవడానికి సో ఇప్పుడు దీనికి ఏంటంటే ఇప్పుడు మనకి ఏదైతే క్లిప్ ఉంటుందో ఈ క్లిప్ జస్ట్ దీనికి ఇన్సర్ట్ చేసేయండి దీని తర్వాత ఏదైతే చిన్న క్లిప్ ఉందో దీన్ని ఎక్స్టెండర్లా ఇది పెట్టకుండా డైరెక్ట్గా కూడా మనం పెట్టుకోవచ్చు కాకపోతే అప్పుడు ఏంటంటే అప్పుడు యాక్షన్ కెమెరా మూమెంట్ చేసుకోవడానికి అసలు మనకు స్పేసే ఉండదు సో అందుకనే జస్ట్ ఈ క్లిప్ అనేది వాడతాం మనం సో ఫస్ట్ ఇది ఫిట్ చేసిన తర్వాత అడ్జస్ట్మెంట్ మనం తర్వాత ఏం చేసుకోవచ్చు ఫస్ట్ ప్రాపర్ గా ఫిట్ చేసిన తర్వాత అండ్ ఇంకొకటి సో ఇదేంటంటే ఇది ప్రాపర్ గా కరెక్ట్ గా ఇట్లా స్ట్రైట్ గా కాకుండా కొంచెం బ్యాక్ సైడ్ లీన్ అయ్యేటట్టుగా పెట్టుకోండి అప్పుడు ఏంటంటే మీకు ఫుటేజ్ అయితే మనం రికార్డ్ చేస్తామో కొంచెం సీనిక్ గా చూడడానికి బాగుంటుంది అదే స్ట్రైట్ గా ఫిట్ చేస్తే మనకు ఏదైతే రికార్డ్ చేసిన వీడియో అంత బాగా అనిపించొచ్చు చూడడానికి బ్యాక్ సైడ్ కొంచెం లీన్ చేసి పొజిషన్ ఫిక్ చేసుకోండి సో వీడియో ఏదైతే తీసాం బాగుంది ఇప్పుడు సో మన
షేక్ చేసినా కూడా పోయే ఛాన్స్ లేదు. సో మనం ఫిట్ చేసిన తర్వాత ఇట్లా కనపడుతుంది హెల్మెట్కి ఎగ్జాక్ట్గా. సో ఈ యాక్షన్ కెమెరా హెల్మెట్కి మౌంట్ చేసిన తర్వాత నేను కొన్ని శాంపిల్ వీడియోస్ తీశాను, ఒకసారి అవి చూడండి ఎలా వచ్చాయో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఆ వీడియో కింద ఉన్న లైక్ బటన్ని ప్రెస్ చేయండి. అండ్ అలాగే ఇప్పటివరకు అయితే ఆ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ కూడా. అండ్ థ్యాంక్ యూ సో మచ్.